అవామిష్కి స్వాగతం. లోకేశ్వర మండలంలోని కనకాపూర్ నది ఒడ్డున వెలిసిన బ్రహ్మేశ్వర ఆలయంలో శ్రీ 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 సత్యానంద సరస్వతి స్వామి వారి 92వ జన్మదిన వేడుకలు శిష్యుడు బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా శ్రీ శ్రీ సత్యానంద సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్లో ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు తరలివచ్చారు. అదేవిధంగా కనకాపూర్ విడిసి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అనే అందరు మీ విలేజ్ జయ స్వామి సత్యనారాయణ సరస్వతి మహారాజ్ కి ధన్యవాద. గురువు యొక్క పరంపర ఎట్లా ఉంటుంది, గురువు ఏమిటి పోతారు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మనందరికీ మహాన్న ప్రసాదాన్ని తయారు చేసి పెట్టి గురు మేరా పూజ గురు గోవిందా గురు మేరా పర బ్రహ్మ గురు మేరా సత్యానంద సరస్వతి స్వామి గారి జన్మదిన వేడుకలకు ఇచ్చేసినటువంటి భక్తులకు, అదేవిధంగా కనకాపూర్ ఇతర గ్రామాల నుంచి చేసిన భక్తులందరికీ ఈ జన్మదిన శుభాకాంక్షలు. స్వర్గీయ సత్యానంద స్వామి గారు గత 20 సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. గతము ఈ పురాతన ఆలయం, ఆ స్వామి గారి ఆశ్రమం బడి చేసుకుని ఇక్కడ ఈ ఆలయానికి ఎంతో తోడ్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సేవను మర్చిపోలేము. ఈరోజు మా ఉదయాలు లేకున్నా కానీ, భౌతికంగా స్వామి గారు లేకపోయినా కానీ వారి యొక్క సేవను, వారు చేసినటువంటి ఇక అభివృద్ధి శ్రీకాలం ఉన్నప్పుడు మరి అందరి ఉదయాల్లో నిలిచిపోయినాడు. ఈరోజు ప్రతి సంవత్సరము స్వామిగారి యొక్క పుట్టినరోజు ఒక వేడుకలు జరగడం జరుగుతుంది. ఈరోజు మా అందరి పుట్టిన వేడుక జరుపుకున్నాం కానీ మా అందరి ఉదయాల్లో ఈరోజు మా మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. అహింసా పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ను విడుదల చేయడం జరిగింది. విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసిస్తూ బైంసా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి వి మహేందర్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,82,914 కోట్లు ఉండగా విద్యారంగానికి 12,244 కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. ప్రతి ఏటా టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగానికి తక్కువ మోతాదులో నిధులు కేటాయించడం చాలా సిగ్గుచేటని అన్నారు.
ఆశించాలి. విద్యార్థుల పట్ల కేసీఆర్ మండి వైఖరి. బొమ్మ బొమ్మ కాకుంటే ఏం కాదు సార్, బొమ్మలు కావ కాలబెట్టద్దని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విడుదల చేసింది. అయితే ఈ సందర్భంగా ఆమె తెలియజేసింది ఏమంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి చాలా తక్కువ నిధులు కేటాయించడం చాలా సిగ్గు చేటు. ప్రతి సంవత్సరం 1% తగ్గించుకుంటూ విద్యారంగానికి అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ నిర్మిద్దాం, తెలంగాణలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుందాం, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేద్దాం, విద్యార్థులకు పక్కా హాస్టళ్ళు హాస్టల్ భవనాలు నిర్మిద్దాం, స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు ఏవి సమస్య లేకుండా అన్నీ పరిష్కరించుకుందామని తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈనాడు స్వరాష్ట్రంలో సొంత వ్యక్తి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విద్యారంగాన్ని చిన్న చూపు చూస్తూ విద్యార్థుల పట్ల సౌతి ప్రేమను చూపిస్తున్నారు. ఇది ఈ బడ్జెట్ విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్గా మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా ఈరోజు బైంసా మండలంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రతులను దానం చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, అలాగే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని వీడియోగా డిమాండ్ చేస్తున్నాం. తానూర్ మండలంలోని బెల్తోరడ విజేత మోడల్ పాఠశాలలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా చెట్ల పూలను సేకరించి దానిలోని రసంతో రంగులు తయారు చేసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆవామి సింతడు సమాప్తం. రేపటి రాత్రులు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.